సినిమా ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ చాలా వరకు మిడిల్ డ్రాప్ అయిపోవడం, కొన్ని చాలా కాలం సాగి తెగిపోవడం కామన్గా జరుగుతుంది. కానీ నయనతార ప్రభుదేవల మ్యాటర్ వేరు. ఆల్రెడీ పెళ్ళైన ప్రభుదేవాని నయన్ గాఢంగా ప్రేమించడం, అతను కూడా మొదటి భార్యకు విడాకులిచ్చి నయన్తో పెళ్లికి రెడీ అనడం, ప్రేమికుడి కోసం ఆ అందాల తరం మతం మార్చుకోవడం వంటి వండర్స్ ఎన్నో జరిగాయి. అయితే అంతా రెడీ అయ్యింది, నెక్స్ట్ స్టెప్ ఏడడుగులు వేసి ఏకం అవడమే అనుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ బ్రేకప్. పైగా నయన్ చాలా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి మనుషుల్ని నమ్మడం మానేసి సినిమాలను లవ్ చేయడం మొదలుపెట్టింది. అప్పట్లో అంత డిస్టర్బ్ అయిన ఈ మాజీ లవర్స్ అనుకోకుండా ఓ 5-స్టార్ హోటల్లో కలుసుకున్నారు. అంతే, అందరిలా మొహం తిప్పుకుని వెళ్ళిపోకుండా కలిసి కూర్చుని ముచ్చట్లు స్టార్ట్ చేశారట. ఈ సీన్ చూసిన వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత విఘ్నేష్తో మ్యారేజ్కి కంగ్రాట్స్ చెప్పిన ప్రభుదేవ కెరీర్లో ఇరకదీస్తున్నందుకు అప్రిషియేట్ చేశాడట. అలా ఈ మాజీ లవర్స్ మంచి ఫ్రెండ్స్గా మారి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. అయినా అందాల తార నయనతార మాత్రం ఎప్పుడూ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్. I want to meet Hitler because I want to ask him, what were you thinking? What were you thinking? One person whom no one should ever mess with. One best compliment that you've got in recent times. In recent times? Hey, I like your hair color.